తిరుపతి పెళ్లకూరు పెన్నేపల్లి సబ్స్టేషన్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా టీడీపీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ పార్టీ నాయకులతో కలిసి సూలూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి మీటర్ల ఏర్పాటును విరమించాలని నెలవల డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం విద్యుత్ కృత్రిమ కోతను సృష్టిస్తున్నారని నెలవల ఆరోపించారు. తక్కువ ధరకు లభించే యూనిట్ విద్యుత్ ట్రాన్స్ఫారంలను బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని వినియోగదారులు నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. మరి మీకు అందరూ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 2014 నుంచి 2019 వరకు 19,825 మెగావాట్లు కరెంటును ఉత్పత్తి చేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాడు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి 12,000 కోట్ల రూపాయలు దోసేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం. మరి అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎన్నో ఎలక్ట్రానిక్ సప్లై చేసే కంపెనీలుంటే అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అయిన షిర్డి సాయి కంపెనీకి కేవలం 60,000 రూపాయలు మాత్రం ఒక ట్రాన్స్ఫారం అవుతుంది. ఒక రైతుకు పెట్టే ట్రాన్స్ఫారం 60,000 రూపాయలు అవుతుంది. దాన్ని 130,000 రూపాయలకి కొని రైతులకు ఇస్తున్నారంటే ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కూడా మనవి చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా రైతుకు బిగిచ్చే స్మార్ట్ మీటర్లు, అది కేవలం మార్కెట్ ఓపెన్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో 18,000 రూపాయలు అయితే 30,000 రూపాయలకి మరి కొన్నట్టు దాన్ని చూపించుకుంటూ ఉండరు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజల మీద సుమారు 57,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Magunta Layout, Nellore.